గణేశాజ నమః గాయత్రీదేవి నమః. ముందుగా శ్రీ ఛానల్ ప్రేక్షకులకి 2021 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలామంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నా, తెలుసుకోవాలి అని కుతూహలపడుతున్నా నూతన సంవత్సర ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చాలామంది ప్రేక్షకులకి ఎప్పుడూ లేనంత ఆత్రత 2021 ఫలితాలు తెలుసుకోవాలి అని ఉంటుంది. కారణం ఏంటంటే 2020 ప్రారంభం దగ్గర నుంచి కూడా యావత్ ప్రపంచం ఎప్పుడూ చూడనంత కష్టాన్ని చూసింది. ఎప్పుడు ఈ 2020 వెళ్ళిపోతుందా అని ఎదురు చూసేవాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. అయితే కాలం ఆగదు కదా, 2020 వద్దన వెళ్ళిపోతుంది, కానీ వచ్చే కాలం ఎలా ఉంటుంది అది ముఖ్యం. కాబట్టి 2021 ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక 2021 జనవరి నెలలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు, అలాగే 2021లో కర్కాటక రాశి వారి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ రాశి వారికి అదృష్టం పట్టబోతోందా అనేటటువంటి పరిస్థితులే ఉండబోతున్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడం కానీ, విదేశీ ప్రయత్నాలు చేయడం కానీ, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ, కొత్త జీవితాన్ని ప్రారంభించడం కానీ, జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడం కానీ, వివాహం కాని వారికి వివాహ అవకాశాలు కానీ, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు కానీ, ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవడం కానీ, ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ అవ్వడం కానీ, గృహాలు కట్టుకోవాలనుకున్న వారు కట్టుకునే అవకాశాలు, లేదా ఇల్లు కొనుక్కోవాలనుకున్న వారు కొనుక్కునే అవకాశాలతో పాటుగా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు కానీ, ఇళ్ళు కానీ, లోన్లు కానీ, సబ్సిడీలు కానీ పొందగలిగే అవకాశాలతో పాటుగా జీవితంలో అద్భుతమైనటువంటి పరిణతి, మార్పు, లాభము, లబ్ధి ఖచ్చితంగా కనపడతాయి. కుటుంబపరంగా పురోగతి బ్రహ్మాండంగా ఉంటుంది. కుటుంబంలో ఉండే గొడవలు తగ్గుతాయి, ఫ్యామిలీ రిలేషన్స్ బాగా పెరుగుతాయి, వివాహపరంగా ఇబ్బందులు తగ్గుతాయని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, సంఘంలో విశేషమైనటువంటి గౌరవము, కీర్తి, చక్కని లబ్ధి కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే వైద్యపరంగా కానీ, లేదా వృత్తిపరంగా కానీ, వ్యవహారిక పరంగా కానీ, అన్ని రకాలుగాను కూడా ఆరోగ్యపరంగా ఉండే పరిస్థితులు కనపడుతున్నాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు, అలాగే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపులు లభించడం వల్ల మానసిక ఆనందము, కష్టాన్ని తగ్గ ఫలితం లభించే పరిస్థితులు ఉన్నాయి. ఉన్నంతలో బాగా విలాసవంతంగా లగ్జరీగా లైఫ్ను గడుపుతారు, అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. ఇప్పటిదాకా ఏదైతే ప్రయత్నం చేసినా పనవ్వనటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవుతాయి. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం, అంటే ఎప్పటి నుంచో రావాల్సిన మొండిబాకాయలు వసూలయ్యే అవకాశాలు కానీ, రావాల్సిన డబ్బు చేతికి అందడం కానీ, డబ్బులు రొటేషన్ జరగడం కానీ జరుగుతుందని చెప్పచ్చు. అలాగే తల్లిదండ్రుల ఆస్తులు కానీ, వివాదాల్లో ఉన్నటువంటి ఆస్తులు కానీ, కోర్టుల్లో లాక్ అయిపోయినటువంటి ఆస్తులు కానీ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. చాలా శాతం దురలవాట్లకి లేదా వ్యవహారాలకి దూరంగా ఉండడంతో పాటుగా మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. చేపట్టినటువంటి ప్రతి కార్యకలాపాల్లోనూ కూడా ఆటంకాలు లేకుండా, విఘ్నాలు లేకుండా, చాలా ఆనందంగా, బ్రహ్మాండంగా అధిగమించి వృద్ధిలోకి వచ్చే అవకాశాలు అయితే మాత్రం బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. మీ మాటకి చాలా విలువ పెరుగుతుంది, అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. అలాగే పిల్లలు, ముఖ్యంగా ఈ చిన్నప్పటిలో చదువుకునేటటువంటి పిల్లలు, అలాగే కాలేజీ పిల్లలు కూడా చాలా శాతం ధైర్యం, ఉత్సాహం, చదువుకోవాలనే తపన, బాగుపడాలనేటటువంటి ఒక ఆలోచన, ఏదైనా సాధించాలనే తపన, బాగా చదువుకుని నేనేంటో నిరూపించుకోవాలనేటటువంటి ఒక లక్ష్యాలు ఏర్పడే అవకాశాలతో పాటుగా ఖచ్చితంగా మార్పు అయితే కనపడుతోంది. జీవిత భాగస్వాములతోటి అనుకూలతలు, అలాగే ప్రేమికుల మధ్య సఖ్యత, విడిపోయిన ప్రేమికులు కలిసే అవకాశాలు, ప్రేమ వ్యవహారాల్లో ఉండే ఇబ్బందులు తగ్గడము, గొడవలు తగ్గడము, మానసిక పరమైనటువంటి ఆందోళన తగ్గడంతో పాటుగా మీ ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించుకుని వివాహం దాకా తీసుకెళ్లే పరిస్థితులు కనపడుతున్నాయి. ఆర్థికంగా వృద్ధి, లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతోంది. సాంకేతిక విద్యన్న లేదా సాంస్కృతిక విద్యన్న, టెక్నాలజీ అన్న వీటిని బాగా గౌరవిస్తారు, టెక్నాలజీని బాగా నేర్చుకుంటారని చెప్పచ్చు. అలాగే కంప్యూటర్ కోర్సులు ఎక్కువగా నేర్చుకునే అవకాశాలు, కొత్త విద్యలు ఎక్కువగా నేర్చుకునే అవకాశాలతో పాటుగా అనేక రకాల పుస్తకాలు చదివే అవకాశాలు, విద్యాబోధన, విజ్ఞానాన్ని నేర్చుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయని చెప్పచ్చు. గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి, కట్టాలనుకున్నా కొనాలనుకున్నా కూడా. అలాగే ఇప్పటిదాకా వివాదాలు కానీ, కేసులు కానీ, ఇబ్బందులు కానీ తగ్గుతాయని చెప్పచ్చు. కోర్టు కేసుల నుంచి ఏమైనా ఉంటే కనుక వాటి నుంచి బయటపడతారని చెప్పచ్చు. అనేక రకాల సేవా కార్యక్రమాల్లో కానీ, మంచి కార్యక్రమాల్లో కానీ, సాంఘిక కార్యకలాపాల్లో కానీ పాల్గొంటారు, మంచి పేరైతే తెచ్చుకుంటారు. అలాగే సాంప్రదాయం అన్నా, పద్ధతులన్నా, దేవుడన్నా, భక్తి గౌరవం పెరగడంతో పాటుగా కొన్ని సాంప్రదాయ పద్ధతులను అలవాటు చేసుకోవడంతో పాటుగా కొంచెం మీలో మీకే ఒక రకమైనటువంటి భక్తిభావం వస్తుందని చెప్పచ్చు. ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారని కూడా చెప్పచ్చు. ఎక్కువగా దైవ కలాపాల్లో పాల్గొనడం, దేవతా కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొని వితరణ చేయడం, దాన ధర్మాలు చేయడంతో పాటుగా కొంచెం ఆలయ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. శుభకార్యాలు పాల్గొనే అవకాశాలు లేదా శుభకార్యాలు ఆగిపోయినవి జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి.
ఇప్పటిదాకా ఏదైతే విఘ్నాలు ఎదుర్కొన్నారో ఆ విఘ్నాల నుంచి బయటపడతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి బాగా లాభసాటిగా కనపడుతోంది. అలాగే కీలక వ్యవహారాల్లో ఉండే పరిస్థితులని చాలా శాతం మార్పులు కనపడుతున్నాయి. స్నేహితుల యొక్క సహకారం బాగా అందుతుందని చెప్పచ్చు. అలాగే వాణిజ్యపరంగా వ్యాపారపరంగా మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు. మంచి ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. చేసే కార్యకలాపాల్లో లేదా ఉద్యోగాల్లో ఇప్పటిదాకా ఉండే సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. ఉద్యోగస్తులకి కలిసి వచ్చేటటువంటి కాలము లేదా ఉద్యోగాలు పోయే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు మళ్ళీ నిలబడమే కాకుండా ఏదైతే కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో లేదా ఇంకా పై ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి అవకాశాలు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ప్రమోషన్లో అవకాశాలు కనపడుతున్నాయి. అనుకున్నటువంటి కార్యకలాపాలు దిగ్విజయంగా జరుగుతాయి. ఈ సంవత్సరం కోర్టు వ్యవహారాల నుంచి బయటపడతారు. ఒత్తిడి తగ్గుతుంది, మెంటల్ టెన్షన్ తగ్గుతుంది. బంధువులతో కలిపి ఆనందంగా గడుపుతారు. విడిపోయిన బంధువులు మళ్ళీ కలుస్తారని చెప్పొచ్చు. స్నేహితులు కలుస్తారు, విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు, విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. అలాగే అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెళ్ళ మధ్య కానీ ఉండే మనస్పర్ధలు చాలా శాతం తగ్గుతాయి. భగవతానుగ్రహత బ్రహ్మాండంగా కలుగుతుంది ఈ సంవత్సరం. విదేశీ పర్యటనలు కానీ లేదా ప్రయాణాలు కానీ కలిసి వస్తాయి. ముఖ్యమైన పనులని ఆటంకాలు లేకుండా విఘ్నాలు లేకుండా పూర్తి చేయడం కోసం బాగా శ్రమపడతారు. ఆర్థికంగా ఎదగాలనే తపన బాగా పెరుగుతుంది. డబ్బు సంపాదించాలనే కుతూహలం బాగా పెరుగుతుంది. అలాగే అప్పులను తీర్చాలనే ప్రయత్నం చేయడం, మొండి బకాయిల వేధింపులను వసూలు చేసుకోవడం పరిస్థితులు, వ్యాపారపరంగా బాగా వ్యాపార వృద్ధిని సాధించాలనే తపన బాగా పెరుగుతాయి. కుటుంబంలో గొడవలు తగ్గడంతో పాటుగా కుటుంబంలో మీ వల్ల చాలా మందికి లబ్ధి కలుగుతుందని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి. శత్రువులు తగ్గుతారు. పార్ట్నర్స్ మధ్య అనుకూలతలు వస్తాయి. విడిపోయిన పార్ట్నర్స్ కలుస్తారు. అలాగే వ్యాపారపరంగా పార్ట్నర్స్కి లాభాలు ఉన్నాయి. మంచి ప్రయాణాలు చేసి సక్సెస్ను సాధిస్తారు. ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన, మానసిక కోరికలన్నీ నెరవేరుతాయి. ఇష్టమైన వ్యక్తులతోటి, ప్రేమించిన వ్యక్తులతోటి లేదా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతోటి కలుస్తారు ఈ సంవత్సరం బాగా. ప్రేమ వ్యవహారాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పచ్చు. క్రయ విక్రయాల్లో ధనప్రాప్తి బాగా కనపడుతోంది. నిరుద్యోగులకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. విదేశీ ప్రయత్నాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఫలిస్తాయి. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. కొంచెం తప్పు నిర్ణయాలు తీసుకుని వెనకబడే అవకాశాలు లేదా పెట్టేటటువంటి పెట్టుబడుల విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించండి బాగా. గృహ నిర్మాణ పనుల్లో డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి తప్ప నిర్మాణాలు అయితే పూర్తవుతాయి. కాకపోతే ఈ సంవత్సరం అంతా కొంచెం చిరాకు అసహనం బాగా పెరుగుతాయి. కోపం వల్ల ఇతరులతో కొంచెం గొడవలు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోపాన్ని తగ్గించుకోండి. ఆహారపు అలవాట్లలో మార్పులు కనపడుతున్నాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు, ఇబ్బందులు మాత్రం బాగా ఉన్నాయి. కాబట్టి వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి ఈ సంవత్సరం. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త. చిన్న చిన్న పొరపాట్లు కానీ దెబ్బలు తగిలించుకోవడం కానీ ఎక్కువగా ఈ సంవత్సరం చలనాలు కట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి పార్కింగ్ చేసేటప్పుడు కానీ బాగా ఓవర్ స్పీడ్ విషయాల్లో కానీ జాగ్రత్తలు వహించండి. అయితే ఇతరులను మీరే అపార్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అంటే అవతల వాళ్ళు తప్పు చేయకపోయినా చేసినట్టుగా భావించి కొంతమంది కావలసిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అపార్థాలు, స్నేహితుల మధ్య అపార్థాలు, ప్రేమికుల మధ్య ఎక్కువగా అపార్థాలు కనపడతాయి. కాబట్టి ప్రేమికులు అపార్థాలు చేసుకోకుండా జాగ్రత్త వహించండి. స్త్రీలకి మనోవేదన అయితే తగ్గుతుంది కానీ శారీరక శ్రమ, అలజడి, ఒత్తిడి, కుటుంబ సమస్యలు బాగా పెరిగే అవకాశాలు, కుటుంబంలో అనుకోని వివాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. అలాగే విద్యార్థులకి లేనిపోనటువంటి అలవాట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది సెల్ఫోన్ వ్యసనాలు అవ్వచ్చు, గేమ్స్ అవ్వచ్చు లేదా దుబారా ఖర్చులు అవ్వచ్చు, చెడు స్నేహితులతోటి కొన్ని రకాల వ్యసనాలు అవ్వచ్చు. కాబట్టి జాగ్రత్త. తెల్లవారుజామునే లేచి చదువుకోవడం కానీ చదువు విషయంలో శ్రద్ధ పెట్టడం కానీ చాలా అవసరం. విద్యార్థులు ఈ సంవత్సరం బాగా చదువుకున్నట్లయితే మంచి ప్రయోజకులు అవుతారు. కాకపోతే కలిసి వచ్చే కాలం కాబట్టి కాలాన్ని వృధా చేయకండి. ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గడమే కాకుండా ఉద్యోగంలో మీరంటే ఏంటో నిరూపించుకునే పరిస్థితులు అయితే కనపడుతున్నాయని చెప్పొచ్చు. సినిమా టీవీ మీడియా రంగాల వారికి సక్సెస్లు సాధిస్తారు. వడ్డీ తాకట వ్యాపారస్తులకి లాభాల పంట. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఖచ్చితంగా వృద్ధి కనపడుతోంది. యంత్ర పరిశ్రమల వారికి మిశ్రమ లాభాలు ఉన్నాయి. ఐటీ షేర్ మార్కెట్ వారికి నష్టాలే కనపడుతున్నాయి. ఎలక్ట్రికల్ మొబైల్ రంగాల వారికి స్వల్ప లాభాలు. కంప్యూటర్ రంగాల వారికి మిక్కిలి లాభాలు. ఎలక్ట్రికల్ ఐరన్ రంగాల వారికి చాలా లాభాలు కనపడుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి చాలా విశేష ధనప్రాప్తి. ఫ్యాన్సీ హోటల్ రంగాల వారికి బాగా ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. బంగారం బట్టల వ్యాపారస్తులకు కూడా లాభాలే ఉన్నాయి. వ్యవసాయదారులకి స్వల్ప లాభాలతో పాటుగా కొంచెం కష్టే ఫలే, కష్టాన్ని తగ్గ ఫలితం మాత్రమే లభించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు అయితే కనపడుతున్నాయి. అయితే ఏం గుర్తుపెట్టుకోవాలయ్యా అంటే కనుక గతంలో పొందినటువంటి కష్టాన్ని పక్కన పెట్టాలి. చాలా కష్టాలు పడుంటాం కానీ దాన్ని తలుచుకుని దాన్నే మనసులో పెట్టుకుని బాధపడకూడదు. గతంలో పొందిన కష్టాన్ని పక్కన పెట్టాలి. వర్తమానం ఇచ్చేటటువంటి వరం అనుభవించాలి. అంటే ప్రస్తుతం ఇప్పుడు మనం ఏం చేయగలం, ఇప్పుడు మన చేతుల్లో ఏముంది, ఇప్పుడు దీని ద్వారా మనం ఏం చేయగలం, ఇప్పుడు ఈ కాలాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి అనేదాన్ని బాగా ఆలోచించాలి. అలాగే భవిష్యత్తు ప్రసాదించేటటువంటి కానుకల కోసం వేచి ఉండాలి. అంటే భవిష్యత్తు చాలా ఉండబోతోంది.
భవిష్యత్తులో మనం ఖచ్చితంగా కాలాన్ని సద్వినియోగపరుచుకుందాం, ఖచ్చితంగా మనం సక్సెస్ అవుదాం అనే ఆలోచన థింకింగ్ ఉండాలి. అలాగే గతాన్ని పశ్చాత్తాపం లేకుండా స్వీకరించాలి. అంటే ఎలాగయ్యా అంటే కనుక గతంలో చాలా రకాల తప్పులు పొరపాట్లు చేసుంటాం, కానీ చేసిన పొరపాట్లు చేశాను, అవును నిజమే నేను పొరపాటు చేశాను కరెక్టే, దాన్ని మార్చుకుంటాను అనే ఆలోచన రావాలి. అలాగే వర్తమానంలో విశ్వాసంతో వ్యవహరించాలి. అంటే ప్రస్తుతం అవును నేను మారగలను, మారతాను, మారి నేనేంటో ప్రపంచానికి చూపిస్తాను అనేటటువంటి విశ్వాసం కనబరచాలి. అలాగే భవిష్యత్తుని నిర్భయంగా ఎదుర్కోవాలి. అంటే రాబోయేటటువంటి రోజు కూడా కష్టంగానే ఉండొచ్చు, కష్టమే ఉండొచ్చు, కానీ ఎటువంటి కష్టాలైనా సరే ఆల్రెడీ నీకు కష్టం అలవాటైంది కాబట్టి నాకు ఈ కష్టాల నుంచి నేను ఖచ్చితంగా ఎదుర్కోగలను, నేను ధైర్యవంతుడిగా ముందుగా పోరాడతాను, లేదా ఎటువంటి పరిస్థితి అయినా సరే నేను ఎదుర్కొని సక్సెస్ అవుతాను అనేటటువంటి ఆలోచన రావాలి. ఇంచేతనంటే ఎంత విచారించినా కూడా గతాన్ని మార్చలేం, అంతే కదా. ఓ ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఫీల్ అయిపోతూ ఉంటే ఉపయోగం ఏంటి? అంచేత ఎంత చింతించినా భవిష్యత్తు ఆపలేం. ఓ బాధపడుతూ ఉంటే మళ్ళీ భవిష్యత్తు కూడా ఏం బాగుపడదు. కాబట్టి చింతించడం వల్ల, బాధపడడం వల్ల, ఏడవడం వల్ల గతం మారదు, భవిష్యత్తు మారదు. కాబట్టి ఇక చేయాల్సిందల్లా వర్తమానంలో ధైర్యంగా జీవించడమే. అంటే ప్రస్తుత కాలం మంది కాబట్టి ధైర్యంగా ఏ పని చేద్దామనుకున్నా ఆలోచించి ధైర్యంగా ముందడుగు వేయాలి. ఓ పిరికి పందల్లా భయపడిపోతూ ఉంటే ప్రయోజనం లేదు. కాబట్టి ఎక్కడైనా మనం ఆరంగా వ్యవహారం చేద్దాం. మన భవిష్యత్తు రేపు చెయ్యబోయే దాని మీద కాదు, ఇప్పుడు చేసే దాని మీద ఆధారపడింది. కాబట్టి ఎప్పుడు ఏదో చేద్దామని వాయిదాలు వేయకండి. ఏ పని చేద్దామన్నా సరే ఇప్పుడు నుంచే ప్రారంభం చేయండి, ఈ రోజు నుంచే ప్రారంభం చేయండి. అంతేగాని వాయిదాల తత్వం మాత్రం మానేయండి ఈ సంవత్సరం. ఎందుకంటే భవిష్యత్తు మొదలయ్యేది రేపటి నుంచి కాదు, ఈ రోజు నుంచే. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరుచుకుంటే విజయం మీ బానిస అవుతుంది. ఈ ఒక్క పదాన్ని గుర్తుపెట్టుకోండి, కాలాన్ని వినియోగించుకుంటే, కాలాన్ని సద్వినియోగపరచుకుంటే విజయం మీ బానిస అవుతుంది. కాబట్టి కాలాన్ని వేస్ట్ చేయొద్దు. లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా కూడా ప్రతి గంట ప్రతి నిమిషము కూడా ఏదో ఒక రకమైనటువంటి ప్రయోజనం కలిగించే పను, మారడానికి ప్రయత్నం చేసేటటువంటి పను ఏదోటి చేసి ఏదో రకంగా గతంలో నష్టపోయిన నష్టాలని భర్తీ చేసుకోవడమే కాకుండా మనల్ని మనం మార్చుకుని నూతన ఉత్సాహవంతులుగా, ధైర్యవంతులుగా మనల్ని మనం తీర్చిదిద్దుకుని మనం కూడా అదృష్టవంతులుగా మారేటటువంటి ప్రయత్నాన్ని చేద్దామని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశులు వారికి కూడా ముఖ్య గమనికి ఏమిటి అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటానుకోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు, పూజలు, పరిహారాలకు సంబంధించి చిన్న మనవి. సమస్య లేని మానవుడు ఉండడు. సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార మిత్ర. ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది. ఇక్కడ సమస్య రెండు రకాలు. ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు. వీటికి మనం టెస్టింగ్లు, స్కానింగ్లు, రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం. ఇక రెండవది వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. అంటే విద్య, ఉద్యోగం, ప్రేమ, వివాహం, వ్యాపారం, సంతానం, ఐశ్వర్యం, కోర్టు తగాదాలు, ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. మరి వీటికి పరిష్కారం ఎలా? కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా, యంత్రాల ద్వారా, హోమాల ద్వారా, అభిషేకాల ద్వారా, జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు. వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీ తీరంలో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని, మండపారాధనలు, అలాగే తర్పణాలు, అభిషేకాలు, హోమాలు, పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం. భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు, మా తాతగారు, మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటానుకోట్ల గాయత్రి తపస్సు చేయడం, కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవ్వడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం.
అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకిచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి. అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.